హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 మెసేజెస్ వచ్చినాయి. ఇందాక బిందు మాధవి అఖిల్ని నువ్వు ఆడా, నువ్వు అసలు ఆడా, నువ్వు అసలు లేది ఆడా అని అన్నది, అంటే ఆడా అన్నది అఖిల్ని, దాని గురించి వీడియో చేయండి, మంచి టాపిక్ మీద బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి అని చెప్పి అన్నారు. సో అందుకని ఒక క్విక్ వీడియో చేద్దామని చెప్పి వెళ్ళి ఆ ప్రోమో చూశాను. అలాగే ఏదైతే నువ్వు ఆడా ఆడా అన్నదో ఆ సీన్ కూడా మొత్తం చూశాను. అలాగే అఖిల్ ఏడ్చిన సీన్ కూడా చూశాను. ఆ తర్వాత అసలు సోషల్ మీడియాకి వెళ్ళి జనాలు ఏం డిస్కస్ చేస్తున్నారు ఈ టాపిక్ మీద అనేది కూడా చూశాను. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ అన్నిట్లోకి వెళ్ళి తొంగి చూశాను. యాక్చువల్లీ చాలా బాధ కలిగింది. ఏంటి మన సొసైటీలో, అంటే మన మధ్య ఉన్న మనుషుల యొక్క థింకింగ్ క్యాపబిలిటీ ఇంతేనా? అంటే ఇంత లో లెవెల్ థింకింగా? ఇంత అసలు అర్థం చేసుకోలేదా వీళ్ళు మనుషుల్ని? అంటే ఏ మనిషి నేచర్ ఏంటి అనేది ఆ మనిషి ప్రవర్తన చూసి గుర్తుపట్టలేదా? వాళ్ళ ఆ వ్యక్తి అసలు ఏమి సాధించాలనుకుంటుంది, ఏమి ట్రై చేస్తుంది, అవతల వ్యక్తిని ఏ విధంగా చూస్తుంది అనేది మన వాళ్ళు గమనించలేదా అసలు ఏంటి అని అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడా అన్నది ఆడా మగ ఉద్దేశంలో అన్నదా, లేకపోతే తను అన్న మాటలో ఆడా నుంచి తీసుకున్నదా, అంటే అది నిజానికి దాన్ని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బేసికల్గా అఖిల్ ఏమంటాడు, నేను ఆ విధంగా నేను ఆడను అన్న ఉద్దేశం వచ్చేలాగా ఆ విధంగా నేను ఆడా, నేను కరెక్ట్గా ఆడతా అన్నాడు. దానికి ఇమీడియట్లీ దాన్ని పట్టుకుని వెటకాదంగా చెప్పాలంటే వెటకాదంగా అవతల వ్యక్తిని ప్రొవోక్ చేస్తూ నువ్వు ఆడా, నువ్వు అసలు ఆడా, నువ్వు అసలు ఏది ఆడా అని ఆ ముద్దు ముద్దు యాక్సెంట్లో బాగా మాట్లాడేసి పాయింట్లు కొట్టేసి చాలామంది ఫ్యాన్స్ని సంపాదించేసుకుని ఇలాగ చేసింది బిందు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇలాగ ఇంతలాగ ఆడా ఆడాని అన్నిసార్లు అనడం ఇలా చేయకుండా ఉండాల్సింది. అది ఆడా అని కాంటెస్ట్ కాకపోయినా కూడా అది ప్రొవోకింగ్. అది ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్స్లో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవచ్చు. బట్ బిందు మాధవి నిన్న ఈరోజు అవి ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇలాగ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఒక స్టేట్మెంట్ నటరాజ మాస్టర్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ వ్యక్తి ఇది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అఖిల్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బ్రతకలేడు, బ్రతకలేడు ఏంటి బ్రతకలేడు, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం. మామూలుగా ఇప్పుడు ఎలా చేస్తుంటుంది అంటే మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్లో ఒకటి వస్తే ఆ వచ్చినట్టు ఏ ఇది బాగుంది స్టేట్మెంట్, ఇది బ్లాంకెట్ స్టేట్మెంట్ చేసి పబ్లిసిటీ చేద్దాం, ముందు మామూలుగా మాట్లాడితే సడన్గా మధ్యలాగి ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బ్రతకలేడు నొక్కి వక్కా నుంచి ఒక స్టేట్మెంట్ చేసి పాస్ చేస్తుంది. అది ఎవరి గురించి ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తుందో ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఊహించుకోండి. ఫలానా మీ పేరు సమ్ ఏదో అనుకుందాం, ఈ వ్యక్తి అసలు ఎందుకు పనికిరాని వ్యక్తి, ఈ వ్యక్తికి అసలు ఏమీ వర్క్ రాదు, ఈ వ్యక్తి ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాడంటే అసలు వేస్ట్ అని ఒకళ్ళు గట్టిగా నొక్కి ఒక్కనిచ్చి అందరి ముందు ఏదైనా చెప్తే మీకు ఎలా ఉంటుంది? అదే ఆర్గ్యుమెంట్స్లో ఒక మాట రావడం వేరు, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం వేరు. బట్ ఇలాగ ఒక మనిషిని ప్రొవోక్ చేయడం కోసం స్టేట్మెంట్స్ ఇచ్చి నేచర్ ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఇది బేసిక్గా ఏంటంటే అవతల వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనేది కామన్గా జరుగుతాయి, ఫ్రెండ్స్ మధ్య కూడా జరుగుతాయి, కానీ అవతల వాళ్ళని హర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ వస్తుందని చూసారా, ఆర్గ్యుమెంట్స్లో ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు అవతల వాళ్ళని హర్ట్ చేయాలని అనుకోకూడదు. బయట ఏమవుతుంటుంది మీరు గమనిస్తుంటే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు కొంతమంది సడన్గా మధ్యలో నేను బూతులు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు బట్ నీ అబ్బా అని చెప్పి సడన్గా బూతులు మొదలెడతారు. అదేంటి, ఆర్గ్యుమెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేయలేక అవతల వాడిని హర్ట్ చేయడానికి మాట్లాడుతుంది ఇలాగ. అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్లో నా దగ్గర పసలేదు, నేను సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నాను, ఆయన అవతల వ్యక్తి నాతో ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి, అవతల వ్యక్తిని మీద కోపం తెచ్చేసుకుందాం, అవతల వ్యక్తిని తిట్టేద్దాం, నోట్లోంచి బూతులు, అది కరెక్ట్ అనేచ్చదా? అస్సలు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కడన్నా రావచ్చు, అక్కడ మనం పాయింట్ మాట్లాడాలి. అవతల వ్యక్తి పాయింట్ తప్పు అయితే ఆ వ్యక్తి పాయింట్ తప్పని మనం చెప్పడానికి ట్రై చేయాలి, ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. బూతులు ఎప్పుడైతే వస్తాయో అది ఫైట్, అది ఆర్గ్యుమెంట్ కాదు, అది ఫైట్. అలాగే బూతులు ఎందుకు పడుతుందో అవతల వ్యక్తిని హర్ట్ చేయడానికి,
అలాగే అవతల వ్యక్తిని హర్ట్ చేయడానికి ఇమిటేట్ చేయడం, వెటకాదంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. బూతులు మాట్లాడి ఆర్గ్యుమెంట్ మధ్యలో బూతులు మాట్లాడి అవతల వ్యక్తిని హర్ట్ చేసి ఫైట్కి ఎలా స్టార్ట్ చేస్తారో, అలాగే ఆర్గ్యుమెంట్ మధ్యలో ఇలాంటి నేను ఆడా నువ్వు ఆడా నువ్వు అసలు ఇవి ఆడా అని ఇలా వెటకాద మాట్లాడడం, లేకపోతే బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. ఇవేంటి, ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేద్దాం హెల్దీ ఎన్విరాన్మెంట్లో అన్న వ్యక్తులు చేయదు. ఇవి అవతల వ్యక్తిని ప్రొవోక్ చేయడం, ఫైట్ కోసం ప్రొవోక్ చేయడం, అలాంటి వాళ్ళు చేసే పని ఇది. సో అది చేస్తుంది ఎగ్జాక్ట్లీ. సో ఒక హెల్దీ ఆర్గ్యుమెంట్, హెల్దీ కౌంటర్ అటాక్స్, డిబేట్స్ జరగవు ఎవరితోటి, బిందు మాధవ్తోటి. ఇలా అన్హెల్దీ వేలో ఎప్పుడైతే టాపిక్ వెళ్తుందో అది కరెక్ట్ కాదు, బట్ చాలామంది ఇది చూసి ఆ విషయం గమనించక ఏమంటున్నారు, హే బిందు మాధవ్ టాపిక్ భలే మాట్లాడింది, అసలు పాయింట్ భలే మాట్లాడుతుంది, ఆడ పులి లేడీ టైగర్, అసలు బిందు మాధవ్తో ఎవరో మాట్లాడలేదు, చూడు అసలు అఖిల్ మాట్లాడలేక ఏం చేశాడు, అఖిల్ మొహం మీద భలే పాయింట్లు మాట్లాడింది. ఇవి మాటలు. ఏం పాయింట్ మాట్లాడింది, అఖిల్ని ఇన్సల్ట్ చేసింది, నిన్న నటరాజ్ మాస్టర్ని ఇన్సల్ట్ చేసింది. మీరు ఇన్సల్ట్ చేయడానికి పాయింట్ మాట్లాడడానికి డిఫరెన్స్ కనిపెట్టలేకపోతే అసలు మీకు బేసిక్ కామన్ సెన్స్ లేనట్లు లెక్క. బేసిక్ కామన్ సెన్స్ అక్కడ ఏం చేస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది, ఆర్గ్యుమెంట్ కాదు, అక్కడ జరుగుతుంది డిబేట్ కాదు, ఫైట్. ఫైట్కి డిబేట్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఫైట్ చేయడానికి బిందు మాధవ్ ట్రై చేస్తుంది, డిబేట్ చేయడానికి అవతల వాళ్ళు ట్రై చేస్తున్నారు. అఖిల్ ట్రై చేస్తుంది డిబేట్ చేయడానికి, క్వశ్చన్ వేస్తుంటే డిఫెండ్ చేసుకుంటున్నాడు, వెటకారం చేయట్లేదు అవతల వ్యక్తిని, అవతల వ్యక్తిని వెటకారం చేస్తూ మాట్లాడలేదు. కానీ అక్కడ తినేం చేస్తుంది, అవతల వ్యక్తిని వెటకారం చేస్తుంది, హేళన చేస్తుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఇంట్లో బ్రతకలేడు, బ్రతకలేడు లాంటి పదాలు వాడకూడదు. ఇవి ఫైట్కి దారి తీస్తాయి, ఆర్గ్యుమెంట్స్ కాదు ఇవి. ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లే అఖిల్ ఇంట్లో సస్టైన్ అవుతున్నాడు, లేకపోతే ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాడు, ఈ ఇంట్లో తన గేమ్ నడుస్తుంది అనేవి వేరు, బ్రతకలేడు అనేది వేరు. పదప్రయోగం మనిషి మీద అభిప్రాయాన్ని మార్చేస్తుంది. మనం వాడే పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా కాన్వర్సేషన్ చేస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, పదాలు, ఒక పదం ఇంకో పదం మీనింగ్స్ ఏమై ఉండొచ్చు, బట్ వాడే పదాన్ని బట్టి మన మీద ఒపీనియన్ చేంజ్ అవుతుంది. మన నేచర్ ఏంటి బయటపడుతుంది, మన నేచర్ మన నోటి మాటను బట్టే తెలుస్తుంది అవతల వ్యక్తికి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత మన బిహేవియర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ అసెస్మెంట్ ఒక మనిషి మీద ఏర్పడేది ఆ మాటని బట్టే. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు, మాట తీదేంటి, మాట్లాడే పదాలేంటి, ఏ విధమైన మాడ్యులేషన్లో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవి అవి బేసిక్గా అవి కరెక్ట్గా లేకపోతే మనిషి నేచర్ క్లియర్గా బయటపడుతుంది. ఇక్కడ బిందు మాధవ్ నేచర్ చాలా క్లియర్గా బయటపడుతుంది, క్లియర్గా ఆ మనిషి ఏం సాధించడానికి ట్రై చేస్తుంది, అవతల వ్యక్తిని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తుంది, ప్రొవోక్ చేసి అవతల వ్యక్తిని ఆ వ్యక్తిలోని బలహీనతలు బయటికి తేవడానికి ప్రయత్నిస్తుంది. నిన్న నటరాజ్ మాస్టర్ దగ్గర ఎందుకు అలా చేసింది, నటరాజ్ మాస్టర్ కోపంలో ఏదో మాట్లాడేస్తే అది నెగిటివ్ అయిపోతుంది, పెద్ద సీన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, బట్ నటరాజ్ మాస్టర్ కొంచెం కంపోజ్డ్గా ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ కంపోజ్డ్గా ఉంటాడు ఈ మధ్య, ఒక తేజ్ విషయంలో తప్పించి. ఈరోజు అఖిల్ దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే, ఈ విధంగా చేయడం వల్ల తను కోపంలో లేకపోతే అసహనంలో ఇంకేదైనా చేస్తాడు అనుకుంది, తను చేయలేదు, బట్ యాక్చువల్లీ తర్వాత ఈ మాటలకి, ఈ ఆడ అన్న మాటలకి ఫీల్ అయ్యి ఏడ్చాడు మనిషి, ఏడ్చాడు. ఓకే, ఎనీవే సో నేను బాధపడేది ఏంటంటే, ఏంటి జనం గమనించట్లేదు, జనానికి బేసిక్ ఈ అండర్స్టాండింగ్ లేదా, తెలీదా, మనుషులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మాట తీదని బట్టి గమనించలేదా, వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో చూసి గుర్తుపట్టలేదా. ఎనీవే అండ్ దట్స్ ఇట్ అండి. నేను జస్ట్ వీడియో చేయమంటున్నారు కదా అని చెప్పి ఒక చిన్న వీడియో క్విక్గా చేద్దామని చేశాను. ఈ ఎపిసోడ్ రివ్యూ రేపు మార్నింగ్ చేస్తాను, సారీ ఈరోజు నైట్ చేయట్లేదు, రేపు మార్నింగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐ విల్ క్యాచ్ యు టుమారో, బాయ్.